ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే కాబట్టి అట్లా వచ్చింది ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి ఎర్ర నేలలు ఉన్నవి ఇసుక ఉన్నవి తేలికపాటి నేలలున్నవి క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి ఇట్లా ఐదు రకాల నేలలు ఉన్నాయి మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది అంటే ట్రాఫికల్ వెదర్ వాతావరణ మండలం పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు మంచి ట్రాఫికల్ వెదర్ ఉంటుంది అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం కూడా మన రాష్ట్రంలో ఉంది అదేవిధంగా లోయెస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎంఎం హైయెస్ట్ లెవెన్ హండ్రెడ్ ఎంఎం యావరేజ్ తీస్తే నైన్ హండ్రెడ్ ఎంఎం రెయిన్ఫాల్ కూడా ఉంది తొమ్మిది వందల మిల్లీమీటర్ల మంచి వాతావరణం మన వర్షపాతం కూడా మనకు ఉంది సగటు వర్షపాతం కాబట్టి ఎట్ట చూసినా అన్ని రకాల పంటలకు అద్భుతమైనటువంటి అనుకూలత ఉంది అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తూ ఉంది అనేక రాష్ట్రాల రికార్డు బద్దలు కొడుతూ ఉంది తన సొంత రికార్డులను చెరిపేసుకుంటూ ఇతర రాష్ట్రాల రికార్డు కూడా బద్దలు కొడుతూ ముందుకు పురోగమిస్తున్నది దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితికి ఎదుగుతూ ఉంది ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండినాయి వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చక్కచక్క వడివడిగా నడుస్తూ చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటా ఉన్నాయి వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా ఉంటుంది వీటికి తోడు ఈ వరదలు తుఫాన్లు బలమైన ఈదురుగాలు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు అన్ని రకాలు ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది అనప్ షాయి అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫుడ్ కింద ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన హిమాయత్ పసంద్ అనేది అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంత అద్భుతంగా అటువంటి పంటలు కూడా మన దగ్గర పండుతాయి దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి ఈ వాళ్ళ కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు ఇది ఏ రాష్ట్రంలో కూడా లేది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది వాళ్ళు కూడా మనకు సరి సరిపోవని లేరు మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు అట్టనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు ఏడు వందల కోట్లయితే ఈసారి పదకొండు వందల కోట్ల పైచలకు కట్టినాం అంటే పెరుగుతూ వస్తా ఉంది ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమిన రైతు కుటుంబం రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతా ఉన్నాయి ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఇక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువా మొత్తం రద్దు చేసి నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు రైతులకు నీట్ సరఫరా ఉందో వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ మీద సబ్సిడీలు తొంభై శాతం వంద శాతం ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఏ స్టేట్లో కూడా ఇది లేదు ఈ సదుపాయం కూడా తెలంగాణలోనే ఉంది పాలీహౌస్ కల్టివేషన్ కావచ్చు గ్రీన్ హౌస్ కల్టివేషన్ కావచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఎస్సీ హెచ్లకు సెవెంటీ ఫైవ్ ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది మైక్రో ఇరిగేషన్ కూడా నైన్టీ పర్సెంట్ ఏమో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ హెచ్ సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ సదుపాయం కూడా ఉంది ఫామ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఏ రాష్ట్రం కూడా పంచిపెట్టలేదు ఇండియాలో పెద్ద సబ్సిడీ రేట్ల మీద అది కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది పాడి పశువులకు వేలాది పశువులు పంపిణీ చేసినాం పాడి రైతులందరికీ లీటర్ నాలుగు రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నాం ఇది కూడా ఇతర రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున లేదు ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అధునాతన పద్ధతులలో పంటలు పండించడం కోసం నియంత్రిత విధానంలో పంటలు పండించడం కోసం కొన్ని పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా రెండు వేల ఆరు వందల నాలుగు టూ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించింది వాళ్ళంతా కింద యాక్టివ్గా పనిచేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల కొరతను కూడా పూర్తి అధిగమించి సకాలంలో రైతాంగానికి వాటిని సరఫరా చేస్తూ ఉన్నాం ఆ విషయం రైతాంగానికి తెలుసు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా కల్తీ విత్తన వ్యాపారుల మీద ఇండియాలో ఏ స్టేట్ పెట్టలేదు తెలంగాణ స్టేట్ మాత్రమే పీడీ యాక్ట్ విధించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పీడీ యాక్ట్ తేవడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకు పోతా ఉంటాం ఈసారి బడ్జెట్లో ఈ రెండు వేల ఆరు వందల నాలుగు క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం మూడు వందల యాభై కోట్లను కూడా కేటాయించడం జరిగింది రాబోయే ఆరు నెలల్లో ఆ క్లస్టర్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో లో కలెక్టర్లను ఆదేశించడం జరిగింది ఈ విధంగా అనేక ప్రోత్సాహకాలు అనేక రకాల ప్రోత్సాహాలు అనేక రక్షణలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి కాబట్టి వ్యవసాయంలో ఎవరి ఊహలు కూడా తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా చాలా విప్లవాలు వస్తూ ఉన్నాయి రికార్డు స్థాయిలో వరి దిగుమతి కానీ రికార్డు స్థాయిలో ఇతర పంటల దిగుమతి కానీ తెలంగాణకు సాధ్యమైతా ఉంది తొంభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ సంవత్సరం పీడిఎస్ కింద ఎఫ్సీఐకి తెలంగాణ ఇవ్వగలిగింది అంటే చాలా పెద్ద విప్లవాత్మకమైన మార్పు ఇది చరిత్రలో ఎప్పుడు లేదు దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడు చేసినా ట్వంటీ ల్యాక్ టన్స్ థర్టీ ల్యాక్ టన్స్ ఇంతవరకు ఉండేది కానీ ఏనాడు యాభై లక్షలు దాటలే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఈరోజు అద్భుతంగా చేస్తూ ఉంది దీనిలో నియంత్రిత విధానాన్ని పాటిస్తే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన సందర్భంలో కరోనా వచ్చిన సందర్భంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా కొంటలేరు వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేస్తారు కరోనా ఉందనే ఉద్దేశంతో ఏడు వేల పైచిలకు కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో తెరిచి గ్రామాలకే హమాలీలను అందరినీ కూడా పంపించి అక్కడనే టోటల్ ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నది ఇప్పుడు ఇండియాలో ఏ స్టేట్ కూడా ఈ విధంగా కొంటలేదు ఇది మొత్తం యావత్ దేశాన్ని తెలుసు ప్రపంచానికి తెలుసు అందరికీ కూడా తెలుసు ఈ సదుపాయం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది ఈ ఈ పద్ధతులలో ఇవన్నీ చేస్తూ పోతుంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి అయితే రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గత నెల రోజులుగా నాతో సహా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు మేమంతా కూడా పరిశోధన చేస్తూ ఉన్నాం అనేక సమావేశాలు నిర్వహించినాం రైస్ మిల్లర్స్తో కావచ్చు యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కావచ్చు వైస్ ఛాన్సలర్తో కావచ్చు అనేక వ్యాపార సంస్థలతో కావచ్చు సమావేశాలు నిర్వహించినాం దీని మీద తేలిన అంశం ఏంటంటే తెలంగాణలో పండుతున్న పత్తి అద్భుతమైన పత్తి పండుతా ఉంది అంతర్జాతీయ స్టాండర్డ్లో ఉంది భారతదేశంలో పండే పత్తి రకాలలో ది బెస్ట్ కాటన్ ప్రొడ్యూస్డ్ బై తెలంగాణ అండ్ విదర్భ ఈ రెండు పంటలకే నిన్న మొన్న స్వామినాథన్ గారు అని చెప్పి తిరుపూర్ నుంచి వచ్చినారు ఆయన పరిశ్రమల మంత్రితో మాట్లాడినారు చాలా అద్భుతమైనటువంటి పత్తి మీరు పండిస్తూ ఉన్నారు కొంచెం కాటన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేటువంటి రీసెర్చ్ కనుక మీరు పెట్టినట్టయితే అయితే అసలు ప్రపంచంలోనే మేలు రకమైన పత్తి తెలంగాణ పండించగలుగుతాదని చెప్పి ఆయన కూడా చెప్పి వెళ్ళినారు కాబట్టి కాటన్ పంటకు ఇంకా క్వాలిటీ పెంచితే తెలంగాణలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది అది ఏంటంటే దాని పొడుగు లెంటల్ అంటే పొడుగు అతి ఎక్కువగా ఉంటుంది తెలంగాణ పత్తిలో ఇది రెండే చోట్ల ఉంది తెలంగాణలో విదర్భలో పండే పత్తి ఇప్పుడు ఇంకా మనం క్వాలిటీ పెంచితే స్టేపుల్ లెంత్ ఎక్కువ వస్తుంది దాని లింట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అందుకే దానికి అంత గొప్ప ఉంది చేయాలి అయితే ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలా ఎట్లా వేయాలా అనేది మేము ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినాం ఆదేశాలు కూడా జారీ చేసినాం నియంత్రిత పద్ధతిలో రైతులు సహకారం చేసి ముందుకు రావాలి కారణం ఏంటంటే ఇష్టం వచ్చిన పంట వేసి అందరం ఒకే రకమైన పంట వేసి ఆగమాగమయ్యే బదులు మార్కెట్లో డిమాండ్ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలి ఇది తెలివి కలవాల్ చేసే పని రైతుల పక్షాన ప్రభుత్వమే ఈరోజు ముందడుగు వేసి రైతులకు సూచనలు ఇస్తుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా నిబంధనలు పాటించారు అయితే మొత్తం ఈసారి గత సంవత్సరం ఒక కోటి ఇరవై మూడు లక్షల ఎకరాలలో పంటలు వచ్చాయి రకరకాల పంటలు కలిపి వన్ క్రోర్ ట్వంటీ త్రీ ల్యాక్ ఎకర్స్ అంటే రెండు పంటలు కలిపి పంటలు వచ్చాయి ఈసారి కాళేశ్వరం నీళ్లు వగైరా వగైరా వచ్చినాయి కాబట్టి వర్షపాతం కూడా చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఇంకో పది లక్షల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నది ఆల్మోస్ట్ ఒక కోటి ముప్పై మూడు ముప్పై ఐదు లక్షల వరకు వ్యవసాయం తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని ఫాలో కావాలి ఈసారి ప్రభుత్వం అన్ని ఆలోచన చేసి నిర్ణయించిన ప్రకారం డెబ్బై లక్షల ఎకరాలలో పత్తి పంటను పండించాలి సెవెంటీ ల్యాక్ ఎకర్స్ మనకు ఆల్రెడీ పోయిన సంవత్సరం యాభై మూడు లక్షల ఎకరాలు పండించినారు కాబట్టి ఇంకో పదహారు పదిహేడు లక్షలు విస్తరించడం అనేది పెద్ద సమస్య కాదు చాలా సులభంగా పోవచ్చు పత్తి పెట్టే రైతులకు నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా ఒకటి మన రకం బాగుంది మన డిమాండ్ ఉంది మన కాటన్కి రెండవది గతంలో వర్షాధార పత్తి ఎక్కువ వేసినాం ఇప్పుడు నీళ్లు వచ్చినాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి మీరు ప్రాజెక్టు వాటర్ కింద పత్తి పంటలు వేయండి బోర్ల కింద పత్తి పంటలు వేయండి నీళ్లు పారిచ్చే పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటాలు వస్తుంది వచ్చినప్పుడు ఖర్చులు బోను నికరంగా రైతుకు ఎకరానికి యాభై వేలు మిగులుతుంది కాబట్టి చాలా లాభసాటిగా ఉంటుంది అందువల్ల అదే మీరు మొక్కజొన్న వేసిన వరిచని వేసిన వానాకాలంలో మొక్కలైనా సరే వడ్లైనా సరే ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటాలకు మించి పండవు ఖర్చులు బోను చేతికి వచ్చేది ఒక ఇరవై వేల కన్నా మించి రాదు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మీరు వరి చే మొత్తమే వేద్దని కాదు ఏ రకాలు వేస్తే లాభమో ఆ రకాల వివరిస్తాను కాబట్టి పత్తి చేను పెంచుదాం దాన్ని మీరు ముందుకు రావాలి లాభం ఎక్కువ ఆర్జించాలి మీరు ధనవంతులు కావాలని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది డెబ్బై వేల ఎకరాలలో డెబ్బై లక్షల ఎకరాలలో పత్తి పంటలు వేద్దాం వర్షాకాలంలో నలభై లక్షల ఎకరాలలో చేను వేద్దాం పోయిన సంవత్సరం కూడా నలభై లక్షల ఎకరాలలో వేసినాం అట్లానే ఈ సంవత్సరం కూడా నలభై లక్షల ఎకరాలలో వేద్దాం అయితే ఏ రకాలు వేయాలనేది ప్రభుత్వం చెప్తుంది ఆ రకాలు మాత్రమే వేయాలి ఎందుకంటే మీకు ఈజీగా అమ్ముడు పోవాలి డబ్బులు రావాలి కనీసం మద్దతు ధర రావాలి కాబట్టి ఆ రకాలు వేస్తే డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టినాం ఇప్పుడు శాస్త్రజ్ఞులు కానీ వ్యాపారస్తులు అందరు కలిసి దాన్ని మీకు చెప్తారు ఆ రకంగా జరగాలి రెండవది ఈ సరే తర్వాత చెప్తాను నేను మళ్ళీ కందులు వర్షాకాలంలో మక్క పంట వేయద్దని మేము రైతులకు చెప్తా ఉన్నాం మక్క పంట వేసే బదులు నువ్వు కంది పంట వేయి పత్తి పంట వేయి ఎందుకంటే మక్క ఇరవై ఐదు క్వింటల్ కన్నా ఎక్కువ రాదు అదే ఇది వేస్తే లాభం ఎక్కువ వస్తుంది మక్క వేస్తే కొనేవాడు లేడు ఎందుకంటే మన రాష్ట్రం మీద మనం నియంత్రణ పెట్టుకోగలుగుతాం కానీ పక్క రాష్ట్రాల మీద మనకు నియంత్రణ లేదు ఈరోజు ఏం జరుగుతా ఉందంటే పక్క రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు బీహార్ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు మేము పదకొండు వందలకే ఇచ్చిపోతాం మొక్కలు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వెయ్యి రూపాయలకే ఇచ్చిపోతామని తిరుగుతూ ఉన్నారు మరి మనకు పదహారు వందల డెబ్బై రూపాయలు రాదు గిట్టుబాటు రాదు పదిహేడు వందల అరవై రూపాయలు రాదు ఈసారి కరోనా ఉందని గవర్నమెంట్ కొన్నాం కానీ ప్రతిసారి కొనలేము ఎందుకంటే గవర్నమెంట్ వ్యాపార సంస్థ కాదు ఎవ్రీ ఇయర్ కొన్నది ప్రభుత్వం కష్టం ఉంది ఇప్పుడు వ్యాధి బారిన ప్రజలు పడద్దని అని కానీ ఎవ్రీ టైం కొనం కాబట్టి ఇబ్బంది అవుతుంది మన రాష్ట్రంలో మొక్కల వినియోగం ఇరవై ఐదు లక్షల టన్నుల వరకు ఉంది మన పోల్ట్రీ ఫార్మ్ కావచ్చు స్టార్చ్ ఫ్యాక్టరీలు కావచ్చు కొంత ఫీడ్ కావచ్చు ఇరవై ఐదు లక్షల టన్నుల మొక్కలకు మన గిరాకీ ఉంది వర్షాకాలంలో మక్క పంట నో పెట్టకూడదు యాసంగిలో మక్క పంట పెడదాం ఎందుకంటే యాసంగిలో పెడితేంది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ పండుతుంది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది రైతుకు లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి వర్షాకాలంలో పండించొద్దు యాసంగిలో కంపల్సరీ పండించాలి ఎంత పండించాలని ప్రభుత్వం చెప్తుంది యాసంగి పంట వరకు కాబట్టి యాసంగి పంటలో పండిద్దాం దయచేసి మక్క పంట వర్షాకాలంలో మేము చెప్తా ఉన్నాం దానికి బదులు కంది పంట వేయమని చెప్తా ఉన్నాం కంది పదిహేను లక్షల వరకు పోదాం గతంలో ఆరేరు లక్షలు పండించినారు ఇప్పుడు పదిహేను లక్షల వరకు పోదాం కందికి డిమాండ్ ఉంటుంది పప్పు కూడా అమ్ముతుంది కంది వేసే రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మీకు ఒక గంట కూడా లేట్ కాకుండా కంది పంట మీరు వేసినట్టయితే పదిహేను లక్షల ఎకరాలలో టోటల్గా మీకు మద్దతు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు కంది పంట వేసుకోవచ్చు మళ్ళీ మనకు ప్రభుత్వానికి డబ్బులు తిరిగి వస్తాయి నష్టం లేదు కాబట్టి కంది పంట వేయమని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మనకు జనరల్గా అంటే ఇప్పుడు ఎంతవరకు వరకు మనం డెబ్బై లక్షలు కాటన్ నలభై లక్షల వరి వన్ కోర్ టెన్ ల్యాక్స్ పదిహేను లక్షలు కంది కోటి ఇరవై ఐదు లక్షలు అయిపోయింది ఇక్కడికి ఇవి పోను స్వతహాగా వేసే పంటలు కొన్ని ఉంటాయి మనకు రెండు లక్షల ఎకరాలలో కూరగాయలు పండిస్తారు వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు పండించవచ్చు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లా ప్రాంతాలలో పసుపు పండిస్తారు మన రైతులు కే సముద్రం కూడా పండిస్తారు వీళ్ళు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు పత్తి పంట వేస్తారు వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళకు కూడా పసుపు పసుపు వాళ్ళకు ఇబ్బంది లేదు మన డోర్నకల్ మహబూబాబాద్ నర్సంపేట కొన్ని ఇతర ప్రాంతాలలో ఎండుమిర్చి పంట బాగా పండిస్తారు మంచి లాభసాటికి పండిస్తారు వాళ్ళు కూడా రెండున్నర లక్షల ఎకరాలు మిర్చి పంట వేసుకోవచ్చు వాళ్ళ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు సోయాబీన్స్ పంట కూడా మన ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో కొత్త వేస్తారు అది దాదాపు మూడు మూడున్నర లక్షలు వేస్తారు వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళందరూ వేసుకోవచ్చు ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని మామిడి తోటలు బత్తాయి తోటలు పండ్ల తోటలని వాళ్ళు వాళ్ళ పొలాలు బాగా సాగు చేసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా రైతు బంధు నిరాఘాటంగా ఇస్తాం కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ ఇది మేము వరి వేయొద్దని అంటలేం కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది ఇప్పుడు కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది హాట్ కేక్ లాగా మీ దిన్స్ అమ్ముడుపోతుంది కాబట్టి దానిలో మీకు ఇబ్బంది ఏమి లేదు అందువల్ల రైతు బంధు సదుపాయం పొందాలి ప్రభుత్వం కోరుతున్నది మేము ఇంతకుముందు మినిస్టర్లకు కలెక్టర్లకు అందరికీ చెప్పినాం మీరు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయించి మీ జిల్లాలో ఒక్క రైతు కూడా రైతు బంధు పథకం పొందకుండా ఉండద్దు ఇది కలెక్టర్ల కలెక్టర్ల మధ్య పోటీ మీరు వాళ్ళకి చెప్పి సంజాయించి ఈ పంటలు వేయించండి అందరికి కూడా రైతు బంధు ఇప్పించండి అని మేము చెప్తా ఉన్నాం అదే ప్రకారం డబ్బు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం రైతు బంధు కింద వ్యవసాయ శాఖ ఆల్రెడీ టూ థౌసండ్ ఫోర్స్ రిలీజ్ చేసినాం కాబట్టి రిపోర్ట్ తెప్పించుకొని డబ్బులు ఇస్తాం కాబట్టి ఆ ప్రకారం పోవాలి అందువల్ల మనకు నష్టం రాకుండా ఉన్నానంటే ప్రభుత్వం చాలా ఆలోచించి చెప్తున్నది కాబట్టి మనం ఈ విధంగానే ముందుకు పోదాం రైతులందరూ ముందుకు రావాలి సహకారం చేయాలి దీన్ని సక్సెస్ చేసుకోవాలి అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్నది ఇంకా అవతరించబోతా ఉంది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడి మన ధాన్యం పోవాలి అంటే బియ్యం గింజ యొక్క సైజు ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్ల నుంచి పైబడి ఉన్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది మనకి ఇప్పుడు వస్తలేదు అంత సైజు అందువల్ల మనకు లేదు ఇంతకుముందు మనకి ఎవడీ చెప్పలే ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చినాం వ్యవసాయ యూనివర్సిటీకి సిక్స్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ పైనే ఉండే వంగడాలే సృష్టించాలే రాబోయే రోజులలో సరఫరా చేయాలని చెప్పినాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు అమెరికా జర్నల్స్లో ప్రచురించినారు ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఇక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది కాబట్టి ఈసారి పది లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి పేయమంటా ఉన్నాం రేపటికి ఇంకా ఇంకా కూడా పెంచుతాం సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది దాన్ని పండించండి దాని బ్రహ్మాండంగా ముందుకు పోదాం దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు జిల్లా రైతు బంధు అధ్యక్షులు జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం టూ త్రీ డేస్లో ప్రతి జిల్లాకు డిస్టిక్ అగ్రికల్చర్ కార్డ్ ఇస్తారు ఏ పంట ఏ జిల్లాలో ఎంత వేయాలి వ్యవసాయ మంత్రి గారు శాస్త్రవేత్తలు అందరికీ నిర్ణయిస్తున్నారు వర్క్షాప్ నిన్న జరిగింది యూనివర్సిటీలో రేపు చేస్తారు ఆ ప్రకారంగా అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారు ప్రతి పంట కూడా కేటాయిస్తారు మన దగ్గర మ్యాపింగ్ ఉంది పోయినసారి ఎక్కడ పచ్చి పంట బాగేసినరు ఎక్కడ వరి పంట బాగేసినారు అదంతా కూడా మన దగ్గర వివరాలు ఉన్నాయి ఆ మ్యాప్ను అనుసరించుకునే ఇప్పుడు కూడా ప్రోగ్రాం ఇస్తారు కాబట్టి దాన్ని ఆ విధంగానే వేసుకోవాలి అద్భుతంగా ముందుకు పోవాలి అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇదివరకు గట్టినటువంటి తెలంగాణ ఏర్పడ్డప్పుడు కేవలం నాలుగు లక్షల టన్నుల గోదాములే ఉండే ఒక ఇరవై ఒక్క లక్షలు కట్టినాం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల టన్నులకు వచ్చినాం ఇప్పుడు మళ్ళా ఒక నలభై ఐదు లక్షల టన్నుల గోదాములు కట్టబోతా ఉన్నాం సరిపోతలేవు కాబట్టి దానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అది కూడా కంప్లీట్ చేస్తాం ఇట్లా అనేక మార్పులు తెస్తూ రైతుల లాభం కోసం ఒక పర్మనెంట్ వ్యవసాయక రాష్ట్రంగా ఒక అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి మనం ఈ బాటలన్నీ వేసుకుంటా ఉన్నాం కాబట్టి ఎన్ని ప్రోత్సాహాలు కూడా రైతాంగానికి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇస్తా ఉన్నాం అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా వచ్చే విధంగా కూడా ఆల్రెడీ కార్యక్రమానికి నలభై లక్షల టన్నుల గోడౌన్స్తో పాటు వాటి పక్కనే కోల్డ్ స్టోరేజ్ రావడానికి కూడా స్థలాలు సేకరిస్తూ ఉన్నాం ఆ పని తొంభై శాతం పూర్తయింది బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన అవసరమైన కోల్డ్ చైన్తో పాటు చాలా బాగా మనం ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఇది ఫాలో చేయాలని మాట్లాడుతూ ఉన్నా ఒక సామెత ఉన్నది రైతులు ఎప్పుడు మాట్లాడినా మాట్లాడతారు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి ఎందుకు ఉండాలి పరిస్థితి ఇది మార్చాలి రైతుల తలరాత రైతులే రాసుకోవాలి ఎవడో వచ్చి మనకు సాయం చేయడు ఇలా ప్రభుత్వం రైతు రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో మిమ్మల్ని పైకి తేవాలని కంకణబద్దమై ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతులు అప్పులు లేకుండా కావాలి సొంత పెట్టుబడి పెట్టుకునే శక్తి రావాలి గొప్పగా ముందుకోవాలని చెప్పి కోరుతుంది కాబట్టి మీరు ప్రభుత్వం సూచించేటువంటి పంటలను పండించాలే లాభాలు పొందాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా నేను కోరుతా ఉన్నా రాబోయే టూ త్రీ డేస్ తర్వాత ఏదో ఒక న్యూస్ ఛానల్లో కూడా రైతులతో ముఖాముఖి పెట్టుకొని కూడా నేను కూర్చుంటాను కొన్ని గంటల తరబడి వాళ్ళకి చెప్తాను అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులతో సమావేశం పెట్టమని చెప్పి మంత్రివర్గులందరినీ కూడా నేను కోరడం జరిగింది అన్ని జిల్లాల శాసనసభ్యుల సమావేశం వాళ్ళ వాళ్ళ జిల్లాలలో మంత్రులు కూడా నిర్వహిస్తారు రైతు బంధు సమితులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఒక అద్భుతమైన వ్యవసాయక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తెలంగాణ పంటలన్నీ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయి రైతులకు అద్భుతమైన ధరలు లభించేటువంటి గొప్ప పద్ధతి రావాలని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోదామని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నాను దీన్ని అందిపించుకొని రైతాంగం చాలా చక్కగా ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఏమండి ఎవరో విధాలు మాట్లాడతారు మేము పట్టించుకోవండి పనికి మానవుడు ఎవడో మాట్లాడితే మేము పడుచుకోమీ పడుచుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేమండి అది వట్టి డొల్లా హండ్రెడ్ పర్సెంట్ బోకస్ ఇది నేను చెప్తలేను వినాలి మీరు వినాలి నేనే అడిగి నేను అడగలేదని అంటాను ఇప్పుడు అడుగుతా ఇచ్చిన పద్ధతి ఏందనేది